2019 ఎన్నికల్లో ఒక భారీ మెజారిటీతో గెలుపొంది అధికారంలోకి వచ్చింది వైఎస్ఆర్సీపీ. ఊహించిన విధంగా 151 అసెంబ్లీ స్థానాలు తన కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు కరెక్ట్గా 23వ తేదీకి సరిగ్గా ఏడాది పూర్తవుతుంది ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రమాణ స్వీకారం చేసి. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్సీపీ ఒక కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సందర్భంగా అంటే ఈ ఏడాది పూర్తవుతున్న సందర్భంగా 23వ తేదీ నుంచి 30వ తేదీ వరకు భారీ ఎత్తున సేవా కార్యక్రమాలు చేయాలి అని చెప్పి పార్టీ శ్రేణులకు పిలుపునివ్వడం జరిగింది. పథకాలు అమలుపై ప్రచారం చేయాలి, అలాగే దానికి సంబంధించి కొన్ని సూచనలు కూడా పార్టీ ఇస్తోంది. ఇదే విషయాన్ని పార్టీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అలాగే ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి ఒక సర్క్యులర్ జారీ చేశారు. పార్లమెంటు జిల్లా పార్టీ అధ్యక్షులు అలాగే ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అలాగే పార్లమెంటు అసెంబ్లీ నియోజకవర్గ సమన్వయకర్తలు అందరూ కూడా శ్రద్ధ తీసుకొని ఈ కార్యక్రమాలు నిర్వహించాలి అనేది. అయితే ఇందులో వాళ్ళు చేయాల్సినవి ఏంటి అంటే కరోనా నేపథ్యంలో ఈ కార్యక్రమాలు నిర్వహించేటప్పుడు విధిగా ముందు అయితే ఆ నిబంధనలు ఏవైతే ఉన్నాయో వాటిని ఖచ్చితంగా పాటించాలి. లాక్డౌన్ నిబంధనలు అంటే గుంపులు గుంపులుగా వెళ్ళిపోయి నానా హడావుడి చేసేసి మళ్ళీ ప్రతిపక్షాలతో వేలెత్తి చూపించుకోకుండా, అలాగే ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయడంతో పాటు ప్రజల జీవన ప్రమాణాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి మార్పులు తెచ్చారు అనేది కూడా వాళ్ళకి తెలియజేయాలి. మేనిఫెస్టోలో ప్రకటించిన హామీల్లో 90% తొలి ఏడాదిలోనే నెరవేర్చేశారు. ముందుగా ప్రకటించిన ఒక 40 కొత్త పథకాలను కూడా అమలు చేస్తూ దేశంలోనే అత్యుత్తమ ముఖ్యమంత్రిగా మంచి మనసున్న పాలకుడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల మనసు గెలుపొందారు అనేది. అంటే ఈ ఏడాదిలో ఆయన చేసిన కార్యక్రమాలు ఆయన ఏం చేశారు ఏంటనేది తెలియజేస్తూ ఇవన్నీ కూడా ప్రజలకు అవగాహన ఏర్పరచాలి అనేది. 23వ తేదీన ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రంతో పాటు మండల కేంద్రాల్లో కూడా పార్టీ జెండాలు ఎగరవేయాలి. అలాగే పేదలకు పండ్లు పంపిణీతో పాటు ఇతర సేవా కార్యక్రమాలు కూడా వాళ్ళకి కావాల్సిన సేవలన్నీ కూడా చేయాలి ఈ 23 నుంచి 30 తేదీ వరకు. అలాగే పలు నియోజకవర్గాల్లో ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందిన వాళ్ళ వివరాలు సేకరించి అక్కడ ఎమ్మెల్యేలు సొంతంగా సాధించిన ప్రగతిపై కూడా కరపత్రాలు అంటే పాంప్లెట్స్ అవసరమైతే ఒక వీడియో లేదంటే ఏదైనా ప్రకటన రూపంలో ప్రచారం చేసుకోవాలి అనేది. ఎందుకంటే ఏడాది పాలనలో మొత్తం ప్రగతి పథకాలపై ఇప్పటికే ప్రభుత్వం వారం రోజులు అంటే 23 నుంచి 30 వరకు కార్యకలాపాలకు మొత్తం రూపకల్పన చేసింది. దానికి అనుగుణంగా పార్టీ నేతలు కూడా ఈ కార్యక్రమాలన్నీ నిర్వహించాలి అనేది సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఇచ్చిన పిలుపు అనమాట. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో కరోనా వైరస్ కంటే అత్యంత ప్రమాదకరమైన వైరస్ ఎల్లో వైరస్ అని చెప్పి సజ్జల రామకృష్ణారెడ్డి గారు చెప్పడం జరిగింది. ఇటువంటి నేపథ్యంలోనే అన్ని విషయాల్లో కూడా ఆచి తూచి అడుగులు వేయాలి, ఎవరు తొందరపడి ఆవేశపడద్దు ఈ సేవా కార్యక్రమాలు చేసే సమయంలో అనేది కూడా. అంటే గతంలో ఆయన అందించిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ పేదలకు తెలియజేయడంతో పాటు ఎక్కడైనా సమస్యలు ఉంటే వాటిని పరిష్కరించే దిశగా కూడా కీలక నిర్ణయం తీసుకోవాలి అనేది పార్టీ నుంచి పార్టీ శ్రేణులకు అందుతున్న పిలుపు. మొత్తానికి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి జగన్మోహన్ రెడ్డి గారు ఈ 23 నుంచి 30 తేదీ వరకు వారం రోజుల పాటు పార్టీ తరఫున పూర్తి సేవా కార్యక్రమాలు ప్రజలకు అందబోతున్నాయి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.